ఈరోజు నిన్న మొన్న చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు. అవునా? నమ్ముతున్నాడా? నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు, ప్రజలు నిన్ను నమ్మడం లేదు, మీరు మాత్రం ఎమ్మెల్యేని నమ్మడం లేదు. దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడంలా. రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్, సైకో పోవాలి. ఇది నా నినాదం కాదు, ప్రజల నినాదం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఈ మార్గం ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు, వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊర్లు ఒకటి అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కొత్త పాలసీ తెచ్చాడు తమ్ముడు ఈయన. ఈ ఊర్లో చెత్త, ఆ చెత్త ఏం చేస్తున్నాడు, వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు. ఎప్పుడన్నా విన్నారా మీరు ఇది? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఉన్నాయా? ఎప్పుడన్నా స్వాతంత్రం వచ్చిన ఇప్పటి నుంచి మీరు చూశారు, అవునా కాదా? ఎప్పుడన్నా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా? మంత్రిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా? ప్రజాసేవ కోసం ఎంపిక చేసుకుంటాం. ఈ నియోజకవర్గంలో పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో తెలుతుందా తమ్ముడు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో వేస్తే అది బంగారం అయిపోతుందా? నేను అడుగుతున్నా, ఇది జగన్ చేసిన పెద్ద తప్పులు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశాడు, ప్రజలకు ద్రోహం చేశాడు, వ్యవస్థను నాశనం చేశాడు. ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే నాకేదో ఓట్లు వేస్తారని. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఓడిపోవడమే కాదు, జగన్మోహన్ రెడ్డికి ఇంకా పెద్ద శిక్ష చేయాల్సిన అవసరం ఉంది. మన జీవితాలు నాశనం కావడానికి, మన పిల్లల బ్రతుకులన్నీ పూర్తిగా నష్టపోవడానికి కారణం ఇతనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి, వస్తుంటాయి. వారు అవి జరిగినప్పుడు ఏ రూపంలో జరుగుతాయని అన్నిటికీ అది వాళ్లకు తెలుసు, మిగిలిన వాళ్ళకు తెలుసు ఏ రకంగా ఉంటుంది. ఏదైతే ఎంతకాలం అయితే దాన్ని చూస్తూ వచ్చామో అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పోక తప్పదు. అవి ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఆ నోటీసులు పోయినప్పుడు నోటీసుల్లో తెలుస్తుంది, ఆల్రెడీ వద్దని చెప్తున్నారు. వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు అంటే అది ఏం చెప్పినా ఏదో హెచ్చరికలాగానే భయపెట్టినట్టు బెదరగొట్టినట్టు ఉంటుంది. కాబట్టి నేను దానిలోకి మాటలతోకి పోరా. ఒక్కసారి అది నడవడం మనం ఆగకూడదు. ఇంతకాలం సఫర్ అయింది, ఆ సిస్టమ్ ఆగకూడదు. ఇప్పుడైనా దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అన్నప్పుడు అది మిల్లన్న చేయాలి, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అన్న చేయాలి. వాళ్ళని చేయమంటున్నాం, చేయనప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా దట్ విల్ లీడ్ టు హార్ట్ బర్న్. కొంచెం ఇబ్బంది అవుతుంది, అందరికీ ఇది అవుతుంది. ఆ పరిస్థితి వద్దు, ఇటు వద్దు అటు వద్దు, తెచ్చుకోని అవసరం లేదనేది మా ఫైనల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అవునా, వస్తుందమ్మా తొందరగా చెప్తా, మీకు ముందే చెప్పే ఇష్యూ చేస్తాం. ముందే ఫస్టే చెప్పాము ఎన్ని అవసరమైతే అన్ని ఉంటాయి. అది థర్డ్ ఏనా ఫోర్తా ఎక్కడో చోట అయితే అవుతుంది. ఒకటి గమనించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ మధ్య ఆయన చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినా కూడా ఏదో ఈ చెత్త తీసుకుని ఎక్కడ పెడితే ఇది అవుతారా, ఇంకా అదేమంటారు ఇక్కడ పోతే ఊరు పెడతారు ఓ కామెంట్ చేస్తున్నారు ఆయన చేసి. కానీ అసలు ఇంతకుముందు కూడా క్వశ్చన్ వేసాం, ఆయన ఎన్ని మార్పులు చేశాడు మీ అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఆయన నోరో ఏదో మరి అర్థం కాదు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసో తెలియదో, లేదా ఆయన కానీ ఆయన చూసి ఆయన కొడుకో లేకుంటే ఆ పార్టీ నాయకులు ఆయన వచ్చిందే తన దీని నుంచి నేటివ్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యుయెన్సీకి పోయినాడు. తన కొడుకు వచ్చి ఇక్కడ మంగళగిరిలో సంబంధమే లేని మంగళగిరిలో పోటీలో దిగాడు. ఇంకా గంటా శ్రీనివాసరావు ఆయన అయితే ఎన్ని కాన్స్టిట్యుయెన్సీలు మారాడు. అలాగే ఐ థింక్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆమె పాయకరావుపేట నుంచి ఆమె అనిత ఆమెను పిచ్చి కొవ్వూరు పెట్టేట్టున్నారు. ఐ థింక్ జవహర్ ఆయన తెచ్చి ఇక్కడ తిరువూరు పెట్టేట్టున్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అల్టిమేట్ నువ్వు చేయలేని పని
మేమేమో కాన్ఫిడెన్స్తో వెల్ ఇన్ అడ్వాన్స్ చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకుంటూ పోతున్నాం సైంటిఫిక్ స్టడీతో. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు పనిచేస్తున్నాం. నీకేమో అసలు క్యాండిడేట్లే లేదు. 175 అన్నట్టు నువ్వు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడు లేదు. ఉన్న వాటిలో మళ్ళీ ఏంటంటే జనసేనకు ఎన్ని ఇస్తారో తెలియదు. ఆ నంబర్ చెప్పాలంటే మళ్ళీ అది భయం. అది చెప్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అది. సో ఆ గందరగోళంలో కొట్టుకుంటున్నా. ఇటుపక్క నిబ్బరంగా కాన్ఫిడెన్స్తో మేము అడుగులు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తట్టుకోలేక ఏదో కామెంట్ చేయాలి కాబట్టి మీరు అడుగుతారు, ఏం సార్ వాళ్ళంత రెడీ అవుతున్నారు, మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినా మీరు ఏం చేయలేకపోతున్నారు, మీరు అడుగుతారు కాబట్టి మీడియాలు. దాన్ని ముందే ప్రియమ్ట్ చేయడానికి ఆయనే ఇలాంటి అవాకులు జవాకులు వెళ్తున్నారు వర్ష పెట్టేసి. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండ్ ఏదీ రాజకీయ పార్టీ ఏదో చేసేది చేస్తున్నది. సో అందులో మేము ఇన్ అడ్వాన్స్ చేస్తున్నాము. సో దట్ డస్ట్ సెటిల్ అయ్యి ఎవ్రీథింగ్ నార్మల్ వస్తుంది, మా టీం పర్ఫెక్ట్గా ఉంటుంది, మా కాన్ఫిడెన్స్. అది ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడో ఆయన చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయనకు చేత కావట్లా. రెండవది లేరు, ఉన్నవాళ్ళు ఆల్రెడీ మొదలు పెడుతున్నారు. నిన్న మొన్న ఇక్కడ విజయవాడలో జరిగినట్టుంది, నిన్న ఎక్కడో పద్దెనిమిదిలో లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన స్టేట్మెంట్ ఇచ్చాను. అవి చూసుకొని మేము వాటి గురించి మాట్లాడట్లా, ఎందుకంటే సహజంగానే ఉంటాయి ఏ పార్టీలో. మేమేమో వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ ఆ ఎల్లో మీడియా కానీ మా దగ్గర ఎవరైనా కొంచెం ఇదైపోతే మొత్తం కంప్లీట్ కేయాస్ వచ్చినట్టు, వైఎస్ఆర్సీపీ ఏదో అయిపోయినట్టు వాళ్ళు ప్రచారం చేసి సంబరపడిపోతున్నారు. కానీ అల్టిమేట్లీ యూ హ్యావ్ ఆల్రెడీ ఫెయిల్డ్ అర్లీ, అంత అర్లియర్ యూ ఫెయిల్డ్ ది స్టేట్ చంద్రబాబు నాయుడు. అండ్ నౌ ఆల్సో యాజ్ అ పార్టీ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినందుకే ఆయన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ గడ్డం పట్టుకొని తనను మోసి మళ్ళీ సీఎం పదవిలో కూర్చోబెట్టమని ఆయన పట్టుకున్నారు. పోనీ అక్కడ ఎన్ని ఇస్తారో కాన్ఫిడెంట్గా చెప్పలేకుండా ఉన్నాను. ఆ గందరగోళం వాళ్ళని తెలుసుకుంటే తెలుసుకోగలిగితే లేదా తెలుసుకొని ఒక స్పష్టత వాళ్ళు రాగలిగితే అప్పుడు వాళ్ళు పోటీ లేకొస్తే నిజంగా ఒక పోటీ ఉన్నట్టు మేము ఫీల్ అవుతాం. మా వరకు మేము ఎలక్షన్ ఎనీ ఎలక్షన్ ఈజ్ వీఆర్ అపీలింగ్ టు పబ్లిక్. ఆ పోయేటప్పుడు ఒక స్పష్టత ఉండాలి. మా విధానాలకు స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ థింకింగ్కు, ఆయన విశ్వసనీయతకు, పార్టీకి, ఇంక్లూడింగ్ మేము ప్రజెంట్ చేసే 175 టీంకు ఆ విశ్వసనీయత స్పష్టత ఉంది కాబట్టి ఖచ్చితంగా అవతల ఎవడు వచ్చినా మేము రెడీగా, లేదా అందరు కట్టగట్టుకుని వచ్చినా రెడీగా ఉండేంత ధీమాతో మేము ఉన్నాం కాబట్టి అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఏమొచ్చినా వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తాం.